మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలకు సూచనలు ఇచ్చేందుకు గాను డిఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా అందరూ ఇంట్లోనే ఉంటూ కరోనాను అరికట్టే దిశగా ప్రయత్నించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా భావించి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాలలో బయటకు రావద్దని చెప్పారు. ఒకవేళ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ సీఐ నాగయ్య మాట్లాడుతూ పట్టణంలో 144 సెక్షన్ ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన వస్తువుల కోసం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి ఒక్కరు మాత్రమే వచ్చి తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా నర్సాపూర్ ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా గల్లీలలో గుంపులుగా ఉంటే వారిపై చట్టరీత్యా కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంఆర్ఓ మాల్తి వైద్యాధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ రావాలని కోరుతున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా గ్రామాలలో అందరు కంచేసుకుంటున్నారు, కానీ పబ్లిక్ మాత్రం గుంపులు గుంపులుగా టెంపుల్స్ దగ్గర అక్కడక్కడ కూర్చుంటున్నారు. దానివల్ల నిర్మూలన చేయడం చాలా కష్టమవుతుంది. దయచేసి ఇళ్ళ నుంచి బయటికి రావద్దని పోలీసు వారు, నర్సాపూర్ పోలీసు వారు కోరుకుంటున్నారు.